ఎక్కడ గెలుపు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ వాలిపోతుంది. ఆ క్రెడిట్ను కొట్టేసేందుకు రెడీగా సిద్ధంగా ఉంటుంది. తాజాగా తెలంగాణ ఫలితాలు బయటపడుతున్న తరుణంలో అదే మరోసారి చంద్రబాబు తన బుద్ధిని బయటపెట్టారు. తెలంగాణ వేదికగా ఎన్నికలు రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. కాంగ్రెస్ అత్యధిక భారీ మెజార్టీలతో అందరూ గెలుస్తూ ముందుకెళ్తున్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసిందనే చెప్పాలి. దీంట్లో భాగంగా ఆల్రెడీ గాంధీ భవన్ దగ్గరకు కాంగ్రెస్ శ్రేణులు, అధినేత, నేతలు అందరూ కూడా భారీ ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు. ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని తెలుగుదేశం పార్టీకి క్రెడిట్ వచ్చేలా కొందరు టీడీపీ నేతలు అక్కడ ఆగమాగం చేస్తున్నారు. జెండాలు ఊపుతూ నా వల్లే రేవంత్ గెలిచాడు, రేవంత్ నా మనిషి అంటూ చంద్రబాబు కూడా అనే ఆస్కారం లేకపోలేదు. ఎందుకంటే చంద్రబాబుతో చాలా పెద్ద సన్నిహితమే ఉంది రేవంత్ రెడ్డి గారికి. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పాటు రేవంత్ రెడ్డి పనిచేశాడు. చంద్రబాబు గారి రైట్ హ్యాండ్ మాదిరిగానే ఉన్నాడు. అలాగే ఇప్పుడు కూడా కాంగ్రెస్కు వెళ్ళిన తర్వాత చంద్రబాబుపై గౌరవంగానే రేవంత్ రెడ్డి ముందుకెళ్లారు. కాబట్టి దీన్ని పాజిటివ్గా మలుచుకొని తెలంగాణలో మావాడే గెలిచాడు, ఆంధ్రాలో నేనే గెలుస్తా అన్నట్టుగా ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం ఆల్రెడీ శ్రీకారం చుట్టేశారు. అందుకే రేవంత్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీలో జెండాలను పట్టుకొని టీడీపీ జెండాలను తిప్పడం ఏంటి? గాంధీ భవన్ ముంగడ కాంగ్రెస్ జెండాలు ఎగురుతుంటే మధ్యలో టీడీపీకి సంబంధించిన జెండాలు తీసుకెళ్ళి అంటే ఇండైరెక్ట్గా మేము కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాము. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చూస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడో తెలిసి దందా అంతా కూడా చంద్రబాబుది. మోదీ గారి ప్రేమ కావాలి నువ్వు జైల్లో ఉన్నప్పుడు, నువ్వు బయటికి రావాలంటే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి లోకేష్ కాళ్ళ బేరానికి వెళ్తాడు. కట్ చేస్తే ఎన్నికలు వచ్చేసరికి నువ్వు బీజేపీకి మద్దతుగా ఉండవు. చివరికి టీడీపీ అక్కడ పోటీ చేయకుండా రేవంత్ రెడ్డికి తెర వెనుక మద్దతు ఇచ్చిన వ్యక్తి టీడీపీ చంద్రబాబు. అందుకే చంద్రబాబు రాజకీయం చాణక్య రాజకీయం. అవసరం కోసమే పని ఉంటుంది తప్ప ప్రజలకు ఏం కావాలి ప్రజల కోసం అయితే కాదు. తను ఎవరికైనా మద్దతు ఇచ్చుకోవచ్చు, కానీ అది అధికారికంగా ఇవ్వకుండా ఇలా నక్కచిత్తు వేషాలన్నీ కూడా తెర వెనుక ఉంటాయి. మరి దీని ఎఫెక్ట్ ఏమైనా ఆంధ్రప్రదేశ్ పైపు ఉంటుందా? తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది, అధికార పార్టీగా బీఆర్ఎస్ కుప్పకూలింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా అంటే తెలంగాణ రాష్ట్ర వేవ్స్ వేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వేవ్స్ పూర్తిగా వేరు. ఖచ్చితంగా ఏపీలో జగన్ గారే మళ్ళీ సీఎం అవుతారని ఇప్పటికే అనేక సర్వేలు తేల్చి చెప్పాయి. ఇలాంటి ఎన్నో సర్వేలు తెలంగాణలో కదా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారు ప్రజల వద్దకు నేరుగా ప్రభుత్వం వెళ్ళడం, ఆయన తీసుకెళ్లిన విధానానికి ప్రజలంతా ఫిదా అయ్యారు. నేరుగా ఇంటికి రేషన్ రావడం, పేదలనైన పెట్టిందారుల లాగా కాకుండా ప్రతి ఒక్కరూ నావాళ్ళు అని చూసుకుంటూ ముందుకెళ్తున్న వైన్యం ప్రజానికం గమనిస్తుంది. కాబట్టి జగన్కు రెండోసారి ఖచ్చితంగా మంచి మెజార్టీతోనే గెలిపించుకుంటారు ప్రజానికి. చంద్రబాబు గారు ఇప్పుడు గెలిచే పరిస్థితి కానీ ఆయన సొంత క్యాడర్లో 175 మంది లేకనే విలవిలలాడుతున్న పార్టీ టీడీపీ. మరి అలాంటి పార్టీ పొత్తులు పెట్టుకుంటూ ఇంకోటి పెట్టుకుంటూ పూర్తిగా జిత్తుల మారి నక్క మాదిరి ఎటు పడితే అటు ముందుకెళ్తూ పవన్ అయితే ఇక చెప్పరాదు. పవన్ ఏ ఊర్లో ఎక్కడ ఏదైనా జెండా పట్టుకుంటాడు. అల్టిమేట్గా రాజకీయంలో ఈయనంత ఫెయిల్యూర్ పొలిటీషియన్ ఎవరు కూడా లేరు అనేదానికి నిర్వచనంగా పవన్ ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తున్నాయని చేసే పనులను బట్టి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లైక్.